మనం మోడల్ 1లోని మొత్తం 8 టెన్సెస్ని ఎలా మార్చుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేశాం మీకు చిన్న బ్రీఫింగ్ ఇస్తాను క్లియర్గా మీకు టెన్స్ నేము యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం బ్యాక్ చేయాలి ఒకసారి ఒక సెంటెన్స్లోని V1 కానీ V1S ఫామ్ కానీ ఇలా వచ్చింది అంటే ఎలా డూ డస్ ప్లే ప్లేస్ కమ్ కమ్స్ సింగ్ సింగ్స్ V1 ఆర్ V1S ఫామ్ వచ్చింది అంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది అలాంటప్పుడు పాసివ్ వాయిస్లోని హెల్పింగ్ వర్బ్ అనేది యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసుకోవాలి V1 వినస్ వచ్చినప్పుడు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసుకోవాలి అండ్ అగైన్ వెర్బ్ 3 అలాగే ఒక సెంటెన్స్లోని వెర్బ్ 2 ఉన్నప్పుడు ప్లేడ్ శాంగ్ సా డిడ్ వెర్బ్ 2 ఉన్నప్పుడు అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది అలాంటప్పుడు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లోని హెల్పింగ్ వర్బ్ కింద వర్స్ కానీ వర్ కానీ రాసుకుంటే చాలు ఒకవేళ షెల్ ఆర్ విల్ షెల్ విల్ ప్లస్ V1 షెల్ కమ్ షెల్ ప్లే షెల్ డూ విల్ కమ్ షెల్ ప్లే షెల్ డూ షెల్ కమ్ విల్ ప్లే విల్ డూ అని వచ్చినప్పుడు మనకి దిస్ విల్ బి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది అలాంటప్పుడు మనకి ఇక్కడ పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లోని పాసివ్ వాయిస్లోని షెల్ ఆర్ విల్ ప్లస్ బి రాసుకుంటాం అగైన్ వెర్బ్ 3 రాసుకోవాలి వెర్బ్ 3 కామన్ మీకు ఒక సెంటెన్స్లోని యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యామ్ ప్లేయింగ్ ఈజ్ ప్లేయింగ్ ఆర్ ప్లేయింగ్ యామ్ డూయింగ్ ఈజ్ డూయింగ్ ఆర్ డూయింగ్ వచ్చింది అనుకోండి దిస్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది అలాంటప్పుడు మనకి పాసివ్ వాయిస్లోని సేమ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసుకొని ఈ ఇన్ఫామ్ మనం ఎలా మార్చుకోవాలి బీయింగ్ మార్చుకొని సరిపోతుంది అంటే యామ్ ఈజ్ ఆర్ ఇన్ఫామ్ ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ రాసుకుంటే చాలు ఇలా మార్చుతుంది అండ్ అగైన్ వెర్బ్ 3 అండ్ నౌ వర్స్ వర్ ఇన్ఫామ్ వర్స్ కానీ వర్ కానీ వెర్బ్ బీయింగ్ వచ్చినప్పుడు మనకి దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్లోని పాస్ట్ కంటిన్యూ అవుతుంది అలాంటప్పుడు మనకి పాసివ్ వాయిస్లోని సేమ్ వర్స్ వర్ రాసుకోవాలి ఇన్ఫామ్ కోసం బీయింగ్ రాసుకొని సరిపోతుంది అంటే ఏంటి వర్స్ వర్ బీయింగ్ రాసుకొని ప్లస్ వర్బ్ 3 కామన్ నౌ ఇక హావ్ కానీ హ్యాస్ గాన్ V3 హావ్ గాన్ హ్యాస్ గాన్ హావ్ ప్లేడ్ హ్యాస్ ప్లేన్ అనుకోండి దిస్ ఈజ్ ప్రజెంట్ ఫెవరెన్స్ అవుతుంది హావ్ హ్యాస్ ప్లస్ V3 ఇలా ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోని సేమ్ హావ్ హ్యాస్ రాసుకోవాలి బీన్ యాడ్ చేసుకుని సరిపోతుంది హావ్ హ్యాస్ బీన్ అగైన్ వెర్బ్ 3 థర్డ్ ఫామ్ అండ్ అగైన్ హ్యాడ్ ప్లస్ V3 అనుకోండి హ్యాడ్ ప్లస్ V3 ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ పాస్ట్ ఎవిడెన్స్ అవుతుంది ఇలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్లోని హ్యాడ్ రాసుకోవాలి సేమ్ హ్యాడ్ రాసుకొని బీన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నౌ ఒకవేళ షెల్ విల్ హ్యావ్ V3 విల్ హ్యావ్ గాన్ విల్ హ్యావ్ ప్లేడ్ షెల్ హ్యావ్ గాన్ షెల్ హ్యావ్ ప్లేనప్పుడు దిస్ విల్ బి ఫ్యూచర్ ప్రెజెంట్ అవుతుంది అలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం సేమ్ షెల్ విల్ హ్యావ్ రాసుకోవాలి సేమ్ రాసుకుంటాం నెక్స్ట్ బీని యాడ్ చేసుకుని సరిపోతుంది అగైన్ వెర్బ్ 3 యాడ్ చేసుకోవాలి మనం ఒకసారి చూడండి ఈ రెండు చేసుకోండి మనకి ప్రజెంట్ కంటిన్యూ అండ్ పాస్ట్ కంటిన్యూ చేసుకుంటే ఉంది బీయింగ్ బీయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూ అంటే ఐమ్ ఈజ్ ఆర్ బీయింగ్ పాస్ట్ కంటిన్యూ వాజ్ వర్ బీయింగ్ ఒకసారి ఈ మూడు చూసుకోండి ఒకసారి ఈ మూడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూసుకోండి ఇక్కడ హ్యావ్ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ షెల్ విల్ హ్యావ్ బీన్ వచ్చింది ఇక్కడ ఏంటి మా బీన్ 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 యాడ్ అయింది ఇందులో ఈ టేబుల్ కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటే వాయిస్ యూజ్ చేసుకోవచ్చు ఏ మాలిక్యూల్ అయినా సరే ఫండమెంటల్ మాత్రమే V1 ఉంటే యామ్ ఈజ్ ఆర్ V2 ఉంటే వాజ్ వర్ షెల్ విల్ V1 ఉంటే షెల్ బీ విల్ బీ యామ్ ఈజ్ ఆర్ ఇన్ఫామ్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ వాజ్ వర్ ఇన్ఫామ్ ఉంటే వాజ్ వర్ బీయింగ్ హ్యావ్ హ్యాస్ V3 ఉంటే హ్యావ్ హ్యాస్ బీన్ హ్యాడ్ V3 ఉంటే హ్యాడ్ బీన్ షెల్ విల్ హ్యావ్ V3 ఉంటే షెల్ విల్ హ్యావ్ బీన్ రాసుకుంటాం అండ్ అగే అన్నిటికీ కామన్గా వాయిస్లోని ప్లస్ వెర్బ్ 3 థర్డ్ ఫామ్ రాసుకుంటే చాలు